ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ మేము నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి జుమ్మనార్ బజార్కి వెళ్తున్నామండి మార్కెట్ కోసం, ఎందుకంటే గురువారం రోజు ఒక్కరోజు ఉంటుంది ఆ మార్కెట్ వీక్లీ. మార్నింగ్ 4 o'clock లేచి బయలుదేరాల్సింది, బై మిస్టేక్ కొంచెం నైట్ 3 o'clock మేల్కొచ్చింది, కానీ అలానే పెట్టుకున్నా లేచి 4 o'clock వరకు ఇక్కడ మార్కెట్లో ఉందామని ఫిక్స్ అయినాం. కానీ మళ్ళీ 3 o'clock మేల్కొచ్చింది, ఒక హావర్ తర్వాత లేద్దాం లేదని అనుకున్నా, మళ్ళీ ఇమీడియట్గా నాకు 4 o'clock మేల్కొచ్చింది. మళ్ళీ నా ఫ్రెండ్ ఫోన్ చేసి నా కోసం డైమండ్ హౌస్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు కార్లో, మళ్ళీ ఫోన్ చేయగానే ఇమీడియట్గా లేచి స్నానం చేసి ఫటాఫట్ రెడీ అయ్యి మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేవరకే మేము 4:45 అయిపోయింది. కొన్ని ఏంటంటే మొబైల్స్ కొందామని వచ్చాము, ఐఫోన్ది వాళ్ళు బైక్ మీద అమ్ముతారంట, వాళ్ళు మార్నింగ్ 5 o'clock వరకు వెళ్ళిపోయారు. మేమేమో వాళ్ళు అమ్మే దిక్కు పోక వేరే దిక్కు వెతికాము, దొరకలేదు. మార్కెట్ అయితే కంటిన్యూగా ఇప్పుడు 9 దాకా 10 దాకా నడుస్తుందంట ఈరోజు మొత్తము. ఫుల్గా జనాలు కూడా బాగానే ఉన్నారు, ఎందుకంటే వర్షం పడుతుంది, చిన్నగా వర్షం పడుతుందని మేము వెళ్ళిపోతున్నాము. వీడియో మాత్రం చూడండి, మీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ మాత్రం చేయండి. ఓకే బాయ్. మన పిల్లర్ నెంబర్ 91 దగ్గర ఉన్నామండి, ఇంకొక 100 పిల్లర్ దగ్గర లెఫ్ట్, అక్కడికి వెళ్ళాక లెఫ్ట్ తీసుకుంటాను మీకు చూపిస్తాను. మొత్తం ఆ ఏరియా మొత్తం లెఫ్ట్ తీసుకోగానే మొత్తం మాకెల్ అండి. మన హైదరాబాద్లో ఇప్పుడు ఏరియాలో బంజార్స్ జూబ్లీస్ ఒకవేళ మార్కెట్ కొనుక్కోవాలనుకున్నాం అనుకో, ఫంక్షన్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడికి వచ్చిన మనకు హోల్సేల్ మొత్తం, అంటే మండీ అనేది హోల్సేల్ మాకెల్ మండీ అనేది ఉంటుంది ఇక్కడ. 100 పిల్లర్ నెంబర్ నుంచి లెఫ్ట్ 102 నుంచి లెఫ్ట్, 100 ఏంటంటే కొంచెం బ్యాక్ ఉంటుంది, కొంచెం 2 పిల్లర్ నెంబర్ తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ రోడ్లోకి వచ్చినాను, ఇప్పుడు మనకు కొంచెం ముందుకెళ్ళినాక చూపిస్తాను మీకు దగ్గరలో ఏదంతా ఏంటిది. మేకల మండి తర్వాత స్టెప్ బై స్టెప్ ఉంటాయి మొత్తం ఫుల్. ఒక అసలు మేకల మండి అనేది సిటీలో అంత పెద్ద ఉందా అనిపిస్తుంది మార్కెట్, అంత చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ నుంచి మనము హైదరాబాద్కు సిటీ మొత్తం ఇక్కడికి వచ్చి మార్నింగ్ వచ్చి మొత్తం కొనుక్కొని మార్కెట్లోకి వెళ్ళి షాప్లలో పెట్టి అమ్ముకునేది మటన్. ఇక్కడ నుంచి మేకల్ని మార్కెట్ దగ్గరలో వచ్చాడండి, చూడండి మొత్తం రైట్ సైడ్ కనిపిస్తుంది, మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాను ఇంకా, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. మాకైతే వర్షం స్టార్ట్ అయింది, అసలు ఇక్కడ రాగానే వర్షం స్టార్ట్. ఇదంతా ఏరియా నా ఫ్రెండ్ అడుగుతుంది కారు, నరేష్ నా ఫ్రెండ్ అడుగుతుంది కారు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాము, కొంచెం ముందు కారు పెట్టి అడుగుతాం, ఎందుకంటే మంచిది అక్కడ పెట్టేసి నడుచుకోవద్దాం కొంచెం. ఇక్కడ ఈ ఆటో ఇంకా సైడ్ రైట్ సైడ్ దబాయించి ఇంకా బోరు ముందు ముందు. ఇప్పుడైతే మార్కెట్ దగ్గరలో వచ్చానండి, మార్కెట్ దగ్గరలో ఉన్నాను ఇప్పుడు మార్కెట్ నుంచి, ఎందుకంటే చిన్న వర్షం స్టార్ట్ అయింది, వర్షం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు, వర్షం అనేది కూడా స్టార్ట్ అయింది. వెళ్తున్నా మార్కెట్ దగ్గరలో ఉన్నాను, చూద్దాం ఇక్కడ వర్షం పడిందంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఇంకా అతను చూద్దాం. ఇప్పుడైతే చూడండి కప్పులు కూడా అమ్ముతారు మనకు టోర్నమెంట్లో అమ్మే, ఇది మొత్తం ఐరన్ రాడ్లకు సంబంధించి బండ్ల ట్రక్కులది మొత్తము, రాడ్లు కుక్కర్లు రైస్ కుక్కర్లు. దగ్గరలో ఉన్నానండి మొత్తం, ఈ మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా పెడుతున్నారు ఇప్పుడే, జనాలు కూడా రావడం జరుగుతుంది. చూద్దాం ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు, ఫుల్ రద్దీగా ఉంటుందండి నార్మల్ టైం అయితే. ఇప్పుడు వర్షం చిన్న చిన్న కూడా స్టార్ట్ అయినాయి, చూద్దాం ఇప్పుడిప్పుడే వాళ్ళన్నీ బట్టలు ఇంకా పెట్టడం జరుగుతుంది. మొత్తం బట్టలే ఉన్నాయి, మరి చూద్దాం ఇంకా ఐటమ్స్ ఏమన్నా ఉంటాయో. పొయ్యిలు మొత్తము ఫుల్గా ఉన్నాయి, ఎందుకంటే ఏరియాలో కెమెరా తీయనిస్తలేదు కాబట్టి, అందుకోసమే జాగ్రత్తగా తీసుకున్నాను.
మార్కెట్ లోని అంత ఫుల్ జనాలు రద్దీగా ఇంత పెద్ద ప్లేస్ కొంచెం ముందుకెళ్ళాము. ముందుకెళ్ళాక మరి ఏం జరుగుతుందో చూద్దాం. నా వీడియో కంప్లీట్ అయిపోయిందండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియో మీకు ఎన్నో మరెన్నో చూపిస్తాను. మళ్ళీ రేపు కలుస్తానండి కొత్త వీడియోతో. మీ ముందుకి మీ రేపాక వ్లాగ్స్.